కొరికితే క్యాన్సర్ రావడం ఖాయం. బీ అలర్ట్. మానసిక ఉల్లాసం తగ్గడంతో గొళ్ళు కొరికేందుకు చాలామంది అలవాటు పడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30% పిల్లలు, 45% మధ్య వయస్కులు, 25% వృద్ధులు గోళ్ళు కొరికే అలవాటుకు బానిసలైపోయారని తాజా అధ్యయనంలో తేలింది. గోళ్ళు కొరకడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయిందని, దాన్ని కూడా స్టైల్గా కొరుకుతున్నారని స్టడీలో తెలిసి వచ్చింది. సంతోషంగా ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడని వాళ్ళు గోళ్ళు కొరకడం మొదలు పెట్టేస్తున్నారు. గోళ్ళు కొరకడం ద్వారా గోళ్లల్లో ఉండే సల్మోనెల్లా, ఇకోలి బ్యాక్టీరియా మురికి నోటి ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. తద్వారా వ్యాధులు తప్పవు, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. పరోనిచియా అనే చర్మ వ్యాధికి దారితీస్తుంది. దీనికి సర్జరీ తప్పదు. గోళ్లు కొరికే వారికి వేళ్లలోని క్రిముల ద్వారా హ్యూమన్ పాపిలోన్ వైరస్ తో దెబ్బేనని, తద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో గోళ్లు కొరికే అలవాటుకు చెక్ పెట్టాలంటే గోళ్లను అప్పుడప్పుడు కత్తిరించి శుభ్రంగా ఉంచాలి. గోళ్ల చుట్టూ బ్యాండేడ్ చుట్టాలి. గోళ్లకు చేతివేళ్లకు ఏదైనా పని పెట్టండి. గోళ్ల చుట్టూ వేపాకు రసం పూయండి. గోళ్లను కొరకడం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యల గురించి వివరించండి. గోళ్లు కొరికితే క్యాన్సర్ రావడం ఖాయం అంటున్నారు వైద్యులు. అపోహలు ఉండవచ్చు, కానీ శుభ్రంగా ఉండడం ప్రమాదం కాదు కదా. మన ఆరోగ్యం మన చేతిలోనే, మరి శ్రద్ధ వహించండి. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.